మ శివాయ నమస్తే అండి ఆశ్రితా జ్యోతిషానికి స్వాగతం ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనం చెప్పినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది విశ్లేషణ చేసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను చెప్పింది రైట్ అని చెప్పవచ్చు ఉదాహరణకి నేను మోడీ గారి గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జనవరిలోనే చెప్పడం జరిగింది ఆయనకి ఏప్రిల్లోనే శుభ దశలు మంచి దశలు అయిపోతున్నాయి తర్వాత అంతా కష్టకాలం బాగా ఎక్కువగా ఏర్పడుతుంది సో ఆయన చేసినటువంటి తర్వాత మంచి పనులు ఏ అయినా సరే ప్రజలు గుర్తించరు ఎంత త్వరగా బీజేపీ వేరే నాయకుడిని ఎన్నుకుని ముందుకు తీసుకురాగలిగితే ఆ బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది లేకపోతే ఈతో పాటు ఆ బీజేపీ ప్రభుత్వం కూడా వెళ్ళిపోతుంది అన్నది కూడా నేను చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్స్ లో బీజేపీ ప్రభుత్వం సొంతంగా రాలేకపోయింది వారి యొక్క ఎలయన్స్లు సపోర్ట్ వల్లనే వారు రాగలుగుతున్నారు సో ఇందులో నేను చెప్పింది రైట్ అవడం జరిగింది అలాగే నేను లాస్ట్ ఇయర్ జనవరిలోనే పవన్ కళ్యాణ్ గారిది కూడా చెప్పడం జరిగింది ఈయనకి ముందున్నది మంచి కాలము మంచి దశలు వస్తున్నాయి సో ఈయనకి చాలా మంచి సమయము రాబోతుంది జన్మ జాతకంలో కాబట్టి ఈయన స్లోగా బలపడుతున్నాడు అనేది కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా ఈయన యొక్క రిజల్ట్స్ చూసినట్లయితే అదే విధంగా ఉంటుంది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఈయన బలాన్ని పుంజుకొని ముందుకి వెళ్ళగలుగుతాడు ఒక పార్టీ గాను ఒక నాయకుడు గాను ముందుకి వెళ్ళగలుగుతాడు సో ఇది కూడా నేను చెప్పింది రైట్ అయింది సో రెండు రైట్ అయినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రైట్ అయింది అలాగే కేసీఆర్ గారిది చెప్పాను కేసీఆర్ గారిది వారు జాతకంలో యొక్క మంచి దశలు మ్యాక్సిమం అయిపోయినాయి ఇంకా అతనికి జాతకంలో బలం లేదు ఎంత త్వరగా ఆయన పార్టీని వారసులకి కట్టబెట్టినట్లయితే అతనికి చాలా మంచిది అని కూడా నేను చెప్పడం జరిగింది అలాగే ఆ పార్టీ యొక్క రిజల్ట్స్ని మనము చూస్తున్నాము సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైట్ అయ్యింది ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఈ చంద్రబాబు నాయుడు గారి గాని జగన్ గారు గాని చూసుకున్నట్లయితే వీరి జన్మ జాతకంలో యొక్క దశలు ఇప్పుడు సరిగ్గా లేవు ఇద్దరికి బలం లేదు అన్నది నేను చెప్పడం జరిగింది అయితే గోచార రిక్ష చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది సరిగ్గా లేదు జగన్ గారికి ఇందులో కొంచెం బెటర్గా ఉంది కాబట్టి జగన్ గారికి కొంచెం ఎక్కువగా పాజిటివ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితేనండి ఎవరికైతే జన్మ జాతకంలో బలహీనంగా ఉండి గోచారంలో బలంగా మాత్రమే ఉన్నట్లయితే వారు చేసేటువంటి పనులు యాక్టివిటీస్ కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవి బాగా ఎక్కువగా సత్ఫలితాలు కానీ లేదా నెగిటివ్ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే నేను తీసుకునేటప్పుడు వారి ఇద్దరికి కూడా దాన్ని ఈక్వల్ గానే నేను కన్సిడర్ చేసుకోవడం జరిగింది కాబట్టి నేను జగన్ గారికి ఎక్కువగా నేను మొగ్గు చూపడం జరిగింది అది కూడా నిటిల్ బిట్ గా అని చెప్పడం జరిగింది అయితే ఇది శాస్త్రం యొక్క తప్పు కాదండి అది ఎవరికి వారు అవగాహన రీత్యా దాన్ని అనుకోవడంలోనే ఆ తప్పు జరుగుతుంది ఎవరికైతే ఆ జన్మ జాతకంలో బలహీనంగా ఉండి ఒక గోచారంలో బలంగా ఉన్నా లేదా గోచారంలో కూడా బలహీనంగా ఉన్నా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా వారి పనులు కావచ్చు అలాగే ఇతరులు చేసుకున్నటువంటి తప్పులు కావచ్చు ఆ తప్పులని వీరు సద్వినియోగం చేసుకోవటం కావచ్చు ఇలా అనేక రకాలుగా ఆధారపడి ఉంటుంది వారి సక్సెస్ రేటు సాధించడానికి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ సత్ఫలితాలని గలిగారు అవతల వారి యొక్క మిస్టేక్స్ని ఈయన సద్వినియోగం పరచుకోవడం అలాగే ఇతని యొక్క నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం వలన ఇతని యొక్క జన్మ జాతకంలో బాగపోయినా లేదా గోచార రీత్యా కూడా సరి అయినటువంటి శుభ గ్రహాలు లేకపోయినప్పటికీ ఈయన నిర్ణయాలు ని ముందుకి తీసుకెళ్లగలిగినాయి అది అలయన్స్ వెళ్ళడానికి కావచ్చు వేరే విధంగా కావచ్చు ఏ విధమైనటువంటి నిర్ణయాలు అయినప్పటికీ సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంతకు ముందులాగా గ్రాఫిక్స్ తోనో లేకపోతే తోనో కాలం గడపకుండా సరి అయినటువంటి దిశ దశలోకి ఈ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళగలుగుతారు అనేది మన యొక్క హోప్స్ పెట్టుకుందాము ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వారు సొంతంగా ఫామ్ చేయలేరు సో జగన్ గారు ఉన్నప్పుడు కూడా బిజెపి సొంతంగా ఫామ్ చేయడం జరిగింది సో సొంతంగా ఫామ్ చేసినప్పుడు మనం ఏ కొన్ని కోరికలు అడిగినప్పుడు వారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇప్పుడు ఈ సమయము అటువంటిది కాదండి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు చాలా ముఖ్యం సో ఈ సమయంలో వీరికి కావలసినటువంటి నిధులు కావచ్చు లేదా డెవలప్మెంట్ కావచ్చు కొంచెం ఎక్కువగా ఫేవర్ గా తీసుకురావడానికి ఈయన యొక్క కృషి చేసినట్లయితే ఈయన యొక్క పార్టీ మనుగడ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది లేకపోయినట్లయితే మరలా తిరోగమనం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారే కావచ్చు వారి యొక్క పార్టీ సభ్యులు కావచ్చు ఈ విషయాలన్నీ గుర్తించుకుని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాము ఇంకా ఈ వీడియోకి సంబంధించింది చూసుకున్నట్లయితేనండి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి అయితే నేను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి వారమే కాదండి ఈ జూన్ మాసం అంతా కూడా కుజుడు కుజుడు యొక్క రెండు గృహాలు శనీశ్వరుడికి దొరికిపోయి ఉన్నారు కాబట్టి ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా కొంచెం శాంతి భద్రతలు సన్నగెలడానికి ఆస్కారం ఉంటుంది అలాగే దేశ దేశాల యొక్క పరిస్థితులు కవ్వింపులు జరగడానికి యుద్ధ సన్నద్ధం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ భారతదేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరైనా సరే కొంచెం ఎలర్ట్గా ఉండటము వారు చెప్తున్నది ఎంతవరకు కరెక్టు అన్నది ఆలోచించుకోవడము ఇవన్నీ చేయటం మంచిది లేకపోయినట్లయితే అనేకలైనటువంటి రోమర్స్ ని నమ్మటం కానీ లేదా శాంతి భద్రతలకి విఘాతం కలిగజేసే వారికి సపోర్ట్ చేయటం వలన మరింతగా క్షీణించడానికి ఆస్కారము ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది దేశ ప్రజలే కాదండి రాష్ట్ర ప్రజలే కావచ్చు లేదా కుటుంబాలలో కావచ్చు అనవసరమైనటువంటి చీకు చింతలు అనవసరమైనటువంటి అలజడి జరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి గోచార ఫలితాలు మీకు బాగున్నాయి బాగోలేవు అన్నది ఇప్పుడు సింపుల్ గా మీ జన్మ జాతకంలో ఆ యొక్క గ్రహాలు ఆ భావాలని ప్రభావితం ఏ విధంగా చేస్తున్నాయి అన్న దాన్ని బట్టే ఈ గోచార ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి ఆ భావంలో మీ యొక్క శుభగ్రహాలు కావచ్చు పాపగ్రహాలు కావచ్చు ప్రభావితం చేస్తున్నట్లయితేనే మీకు ఈ గోచార ఫలితాలలో వచ్చేటువంటి ఫలితాలు బాగా కోయిన్సిడెన్స్ అన్నది ఫ్రీక్వెన్సీ కలవడం అన్నది జరుగుతుంది ఒకవేళ మీకు ఆ గోచారంలో భావాలు శుభ దశలు శుభగ్రహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి మీ జన్మ శుభ దశలు లేకపోతే మీరు ఎంత కష్టపడుతున్నారు ఎంత యాక్టివిటీగా ఆ యొక్క దిశగా మీరు వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఫలితాల యొక్క సక్సెస్ని చేరుకోవడానికి అలా కాకుండా మీకు ఆ భావాల మీద అశుభ గ్రహాలు పాపగ్రహాలు ఉన్నట్లయితే మీరు ఎంత కష్టపడినప్పటికీ గోచార ఫలితాలలో శుభగ్రహాలు ఉన్నప్పటికీ మీరు ఆ ఫలితాన్ని అందుకోలేరు ఇది చాలా జాగ్రత్తగా క్లీ క్లీన్ గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి వారు మరి ఈ గోచార వార ఫలితాలు అన్ని లగ్నాలకి ఏ విధంగా ఉన్నాయన్నది మనం తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ సో గోచార వార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి సూర్యుడు ఇరవై నాలుగు డిగ్రీల పద్నాలుగు నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు చంద్రుడు ఇరవై రెండు డిగ్రీల ఇరవై నిమిషాలు ఇతను మిదునంలో ఉన్నాడు కుజుడు ఐదు డిగ్రీల ఇరవై తొమ్మిది నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు బుధుడు పదిహేడు డిగ్రీలు ఇతను వృషభంలో ఉన్నాడండి సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు గురువు తొమ్మిది డిగ్రీల ఒక నిమిషం ఇతను కూడా వృషభంలో ఉన్నాడండి శుక్రుడు ఇరవై ఐదు డిగ్రీల ఇరవై ఒక్క నిమిషాలు ఇతను కూడా వృషభంలో ఉన్నాడు సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్లే అస్తమించి ఉన్నాడు ఇంకా శనీశ్వరుడు ఇరవై నాలుగు డిగ్రీల యాభై ఒక్క నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు చాలామంది జ్యోతిష్యులు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఒకే క్షేత్రంలో ఉన్నాయి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది ఈ లగ్నాలు వారికి ఈ రాశుల వారికి అని చెప్తూ ఉంటుంటారు అటువంటి ఏమీ ఉండవండి మీకున్నటువంటి గ్రహాలలో శుభగ్రహము బలంగా ఉంటే మీకు ఆ భావాన్ని శుభత్వమును కలిగజేయడానికి ఆస్కారము ఉంటుంది అదే పాపగ్రహం బలంగా ఉంటే ఆ భావాన్ని పాపత్వాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాలు అన్నీ కలిసి ఒకే క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు రెండు వీక్ అవడం అన్నది జరుగుతుందండి మించి ఏమి ఉండదు అలాగే సూర్యుడికి దగ్గరగానే ఈ శుక్రుడు బుధుడు కూడా దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నారు అది ఈ వారమే కాదండి జూన్ మాసం అంతా శుక్రుడి నుంచి బుధుడి నుంచి మీకు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగవు శనిపాలిత లగ్నాల వారికి ఇది గురుపాలిత లగ్నాల వారికి చాలా మంచిది ఒక్క శనిశ్వరుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నాడండి అయితే ఈ శనిశ్వరుడు యాక్టివ్ గా ఉండటమే కాదు కుజుడిని కుజుడి యొక్క రెండు గృహాలను కూడా బంధించి ఉన్నాడు సో ఇలా బంధించడం ఉండటం వల్ల గురుపాలిత లగ్నాల వారికి కుజుడి నుంచి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగవు ఇంకా నెగిటివ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే గురుపాలిత లగ్నాల వారికి శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఈ చంద్రుడు కాకుండా వేరే గ్రహాలు గమనాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం చూసుకుంటానండి శుక్రుడు పన్నెండో తారీఖు నైటు ఆరు గంటల ముప్పై నిమిషాలకి వృషభం నుండి మిథునానికి వెళ్తున్నాడండి బుధుడు పద్నాలుగో తారీఖు నైటు పదకొండు గంటల ఆరు నిమిషాలకి ఇతను కూడా వృషభం నుంచి మిథునానికి వెళ్తున్నాడు సూర్యుడు పదిహేనో తారీఖు జస్ట్ ఇరవై ఎనిమిది నిమిషాలకే అంటే ఇరవై ఎనిమిది నిమిషాలు ఏఎంకి ఇతను కూడా వృషభాన్ని నుంచి మిథునానికి వెళ్తూ ఉన్నారు సో ఈ మూడు గ్రహాలు ఇంచుమించు ఒక నెల రోజులు పడుతుందండి ఒక్కొక్క క్షేత్రాన్ని ఇంకో క్షేత్రానికి అయితే ఈ బుధుడు కొంచెం నెల రోజుల కంటే ముందుకి కొంచెం త్వరగా ముందుకు వెళ్ళటం లేదా లేట్ గా రావడం ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటుంటాయి ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి చంద్రుడు తొమ్మిదో తారీఖే మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలకి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు సో పదో తారీఖు పదకొండు నైట్ దాకా కర్కాటకంలోనే ఉంటాడండి పదకొండో తారీఖు నైట్ పదకొండు గంటల నలభై నిమిషాలకి ఇతను సింహంలోకి వెళ్ళిపోతాడు సో పన్నెండు పదమూడో తారీఖు సింహంలోనే ఉంటాడు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి కన్యూలోకి వెళ్తాడండి సో అప్పుడు నుంచి పదిహేనో తారీఖు దాకా ఇతను కార్ణలోనే ఉండటం జరుగుతుంది ఇంకా ఈ మేష లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి ఎప్పుడులాగే మీకు లగ్నాధిపతి లగ్నాధిపతి యొక్క రెండు గృహాలు శనీశ్వరుడికి దొరికిపోవడం వలన మీరు చాలా శారీరకమైనటువంటి నిస్పృహని కలిగి ఉంటారు త్వరగా అలిసిపోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఫిట్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది అలాగే మీ సంతానం మీ మాటని పెడచివిని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ సంతానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ అలాగే కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి దాంపత్య సుఖం లేకుండా ఉండడానికి ఆస్కారము ఉంటుంది లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి అలాగే మీరు ఉద్యోగంలో కానీ ఏమైనా అనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు అలాగే మీ పై అధికారుల నుండి కొంచెం స్ట్రెస్ అన్నది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండటం అన్నది ఇంపార్టెంట్ ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి తొమ్మిది పది తారీఖు చంద్రుడు మీకు కర్కాటకంలో ఉంటాడు కాబట్టి మీరు వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఏనా సమపార్జించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు అలాగే మీరు స్థిరాస్తుల్లో ఏ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏ లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు అయితే ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి తగాదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే రైతులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు ఇంకా పన్నెండు పదమూడో తారీఖు ఈ బుద్ధి కొంచెం మందకోడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నత విద్య కోరుకునే వారికి అలాగే విదేశాలలో జాబ్ చేయాలనుకున్నా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే మీకు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తెరతాయండి మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సియు నెక్స్ట్ లగ్నం ఇంకా వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి శత్రు రోగ రుణ బాధలు అన్నవి తిరతాయండి మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పై అధికారుల నుండి ప్రశంసలన్నవి పొందుతారు అయితే మీ చరాసును కొద్దిగా ఖర్చు అవడానికి ఆస్కారము ఉంటుంది దైవ దూషణ సాధుదూషణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన అలాగే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి తొమ్మిది పది పదకొండవ తారీఖు మీ చరాస్తులు కొండకి చెల్లి పడినట్లుగా అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన పన్నెండు పదమూడవ తారీఖు మీ స్థిర ఆస్తులలో ఏ లావాదేవీలు ఏ ఉన్నట్లయితే కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్ ఇంకా పదిహేనో తారీఖు విద్యార్థులకి కొద్దిగా కష్టకాలం అని చెప్పవచ్చు విద్యార్థులు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలకి వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సమయం సరైనది కాదని చెప్పవచ్చు అకస్మాత్గా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సియూ నెక్స్ట్ లగ్నం ఇంకా మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ స్థిరాస్తులు మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే అది సరైనటువంటి సత్ఫలితాలు ఉండకపోవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది సుఖం అనేది ఉండదు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి అయితే మీరు ఎందులోనూ ప్రవేశించినా అందులో కార్య విజయము ఉండదు కాబట్టి జాగ్రత్త సూచన మీ చర ఆస్తులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటే తొమ్మిది పది పదకొండవ తారీఖు మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్ మీ వాక్ వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రజా పలుకుబడి తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు అంత నార్మల్ అయినండి ఇంకా పదిహేనో తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిర ఆస్తులలో ఈయన వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించినవి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే అవి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఇటువంటి ఏవైనా చేస్తున్నా ఆ పనులు నీకు ప్రతికూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా పెట్టుకోండి మీ వాక్కు వలన స్త్రీల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు చాలా మందకొడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది అయితే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది పది పదకొండవ తారీఖు చంద్రుడు మీ లగ్నంలోనే ఉంటాడండి సో ఈ సమయాలలో మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు పన్నెండవ తారీఖు మీకు అనుకూలంగాను పదమూడవ తారీఖు మీకు ప్రతికూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనవ తారీఖు అంత నార్మల్గానే ఉంటుందండి మీ చర ఆస్తులని సంపాదించుకుంటారు మీరు వెండి వస్తువులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు యు నెక్స్ట్ లగ్నం ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు కాబట్టి మీరు స్థిరాస్తులలో ఏదైనా లావాదేవీలు చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి అయితే మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నిద్ర ఆహార విహార విషయాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే చరాస్తులు ఆస్తులు ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి తొమ్మిది పది పదకొండవ తారీఖు మీ ఖర్చుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చులు అధికంగా అవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది కలత్రంతో భావ విభేదాలు విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు ధనం అనేది మీ చేతిలో ఎప్పుడు లభ్యత అన్నది ఏర్పడుతుంది కుటుంబ అన్యోన్యత పెరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది మీరు హార్ట్ పేషెంట్లు అయినట్లయితే కొంచెం రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం మంచిది హార్ట్ కి సంబంధించి గాని చెస్ట్ కి సంబంధించి కానీ అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు విద్యార్థులు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు అయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి ఇంక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి తొమ్మిది పది పదకొండో తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది అలాగే విద్యార్థులకి విధిమాంద్యం అన్నది బాగా ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ఎలర్ట్ గాను ప్లానింగ్ గాను ఉన్నట్లయితే ఎందుకు వెళ్ళగలుగుతారు లేకపోయినట్లయితే ప్రతికూలత అన్నది బాగా ఏర్పడుతుంది ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు మీరు అనారోగ్య బారిన పడడానికి నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు ఏనా ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అండి మీ స్థిరాస్తులలో కొంచెం లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది మీ స్థిరాస్తులలో ఏదైనా లావాదేవీలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లయితే బాగా ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు మీ వాక్ వలన ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన అలాగే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది పది పదకొండవ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు ఇంకా పన్నెండు పదమూడో తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఈ సమయం చాలా మంచి సమయము ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాల వెళ్ళాలనుకునే వారికి విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయము చాలా మంచిది వీసా ప్రయత్నించే వారికి ఈ సమయము చాలా మంచిదని చెప్పవచ్చు ఇంకా పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే వృద్ధులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు దైవ దూషణ ఆధ్యాత్మిక గ్రంథాలని అపకీర్తి చేయటము ఇటువంటి జరగడానికి ఆస్కారము ఉంటుంది దానివల్ల మనసు ప్రశాంతత అన్నది కోల్పోతారు కాబట్టి జాగ్రత్త సూచన యు నెక్స్ట్ లగ్ ఇంకా వృచిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తులలో ఏదైనా లిటికేషన్లు ఉండడానికి మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల అన్నసరీ టెన్షన్స్ అన్నవి ఏర్పడతాయి అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి శారీరకమైనటువంటి శ్రమ అన్నది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది త్వరగా అలిసిపోవడం అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి అది అగ్రజుల నుండి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది పది పదకొండవ తారీఖు మీకు చర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు వెండికి సంబంధించినవి ఏవైనా లావాదేవీలు చేయాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు కొంచెం మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు ఇంకా పదిహేనో తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకి ఇది చక్కటి సమయము ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి లేదా జాబ్ చేయాలనుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు మీకు అన్ని అనుకూలత అన్నవి ఏర్పడతాయి సి సియు నెక్స్ట్ లగ్నం ఇంకా ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఉన్నత విద్య కోరుకునే వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది అయితే మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు కుటుంబ అన్యోన్యత ఏర్పడుతుంది ధనం అనేది మీ చేతిలో ఎప్పుడూ లభ్యత ఏర్పడుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అయితే మీ చర ఆస్తులు బాగా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది పది పదకొండవ తారీఖు ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీ సౌఖ్యం అన్నది తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు మీ చర ఆస్తులు కొండకి చెల్లు పడినట్లుగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనో తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏదైనా రిజిస్ట్రేషన్ లావా లావాదేవీలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు సియు నెక్స్ట్ లగ్నం ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది మీరు స్థిర ఆస్తులు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు అలాగే అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏ పనులు తలపెట్టినా ఆ పనులందు కార్య విజయం జరుగుతుంది అయితే మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది చెస్ట్ కి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దైవ దూషణ సాధు దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండవ తారీఖు దాకా మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో లోటు ఏర్పడుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త సూచన ఇక పన్నెండు పదమూడవ తారీఖు కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనవ తారీఖు మీ చెర ఆస్తులు కొండకి చిల్లుబడినట్లుగా ఖర్చు అయిపోతాయి కాబట్టి జాగ్రత్త సూచన సియు నెక్స్ట్ లగ్నం ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి ప్రశంసలన్నవి పొందుతారు అయితే మీరు ఏ కార్యము కొత్తగా తలపెట్టినా ఆ కార్య విజయా ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవటము అధికమైనటువంటి ఖర్చులు జరగడం కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండవ తారీఖు దాకా మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు మీ కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా పదిహేనవ తారీఖు మీకు ప్రజా పలుకుబడి తగ్గుతుంది స్త్రీ సౌఖ్యము తగ్గుతుంది మీ వాక్కు వలన ఇతరుల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా పెట్టుకోండి లేకపోతే కుటుంబాన్యూన్యత క్షీణిస్తుంది కాబట్టి జాగ్రత్త సూచన యు నెక్స్ట్ లగ్నం ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వాక్కు వలన ఇతరుల చేత అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది చరాస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది పెద్దవారికి బహు కష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండవ తారీఖు దాకా విద్యార్థులకి ఇది చక్కటి సమయము ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా విదేశాలలో జాబులు చేయాలన్నా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా ఈ సమయము చాలా మంచిది మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా పన్నెండు పదమూడవ తారీఖు శత్రు రోగ రుణ బాధల విషయాలలో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు ఇంకా పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు మంచి ఆరోగ్యంగాను ఆకర్షణీయంగాను కనబడడానికి ఆస్కారం ఉంటుంది యు నెక్స్ట్ వన్ సో మనకి ఏ ప్రభుత్వం కావాలనుకున్నా ఏ ప్రభుత్వం రావాలనుకున్నా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిందే అయితే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మనకి సరైనటువంటి మౌలిక వసతులు ఉద్యోగ కల్పన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇటువంటి చేసినట్లయితే మన జీవన ప్రమాణాలు మెరుగవుతాయి అలా జరుగుతుందని మనము ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియు నెక్స్ట్ వీడియో నమస్తే